హలో వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది కార్తీక మాసంలో ప్రతిరోజు చాలా విశిష్టమైనది అందులో ముఖ్యంగా కార్తీక సోమవారాలు అలాగే కార్తీక పౌర్ణమి రోజు విశేషంగా పూజలు నిర్వహిస్తారు పౌర్ణమి రోజు చేసే దీపారాధన చాలా విశిష్టమైనది అలాంటి కార్తీక పౌర్ణమి రోజు ఏం చేస్తే నెల అంతా కూడా పూజ చేసిన ఫలితం లభిస్తుందో ఈ వీడియోలో చూద్దాం కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి సముద్రంలో కానీ అలాగే నదిలో కానీ స్నానం చేయడం సుభప్రదం అలాగే నదిలో స్నానం చేసే అవకాశం అందరికీ ఉండదు అలాంటి వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి గుడికి వెళ్ళి దీపం వెలిగించుకొని పూజ చేసుకోవచ్చు ఈ విధంగా చేసినట్లయితే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఇది ఇవాల్టి వీడియో ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చూడాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి